ఈ కథ పేరు రాధ రుక్మిణి. ఓయ్ మల్లెదండ, ఓ సన్నజాజి మొగ్గ, అబ్బా ఏమిటి నిద్ర రావడం లేదు, ఏమైనా కబుర్లు చెప్పు. ఆమె బుగ్గ మీద చేత్తో రాశాడు. రాధ గలగల నవ్వి లేచి కూర్చుంది. నా చిన్నప్పుడు సినిమాల్లో సత్యనారాయణ, జానకి లేదా గొల్లపూడి అన్నపూర్ణల మధ్య శృంగార దృశ్యాలుండేవి. ఈ ముసరాల సరసాలు చూడలేం బాబు అని మేమంతా నవ్వుకునేవాళ్ళం. చెప్పింది అంటే నేను ముసలివాడినా? గిరిధారి కోపం నటించాడు. లేదు లేదు, నీకు ఇంకా 60 రాలేదుగా, 60 దాటితే వృద్ధాప్యం, మళ్ళీ నవ్వింది రాధ. రాధ, చిన్నప్పుడు నువ్వు మన ఊరి గుళ్ళో ఓ పాట పాడేదానివి, అది పాడవా? ఆమె ఒళ్ళో తల పెట్టుకుని అడిగాడు. జాబిల్లి వస్తున్నాడే, అదా? నవ్వింది. అవును, ఆ పాటే. జాబిల్లి వస్తున్నాడే, వెన్నెళ్ళు తెస్తున్నాడే, అతనికి మెల్లిగా చిచ్చు కొడుతూ రాధ సన్నటి గొంతుతో పాడుతుంటే మొదటి చరణం పూర్తయ్యే లోపలే అతను నిద్రపోయాడు. మర్నాడు గిరి లేచేసరికి 9 దాటింది. రాధ ఆఫీస్కి వెళ్ళిపోయింది. శనివారం గిరికి సెలవు. ముఖం కడుక్కుని వంటగదిలోకి వెళ్ళాడు. రాధ కాఫీ కలిపి గిన్నెలో పోసి స్టవ్ మీద ఉంచింది. దాని మూత తీసి స్టవ్ వెలిగించి వేడెక్కిన కాఫీని కప్పులో పోసుకుని ముందు గదిలోకి వచ్చి పేపర్ అందుకున్నాడు. ఫ్లాస్క్లో పోసిన కాఫీ అతనికి నచ్చదు. కాఫీ తాగాక ఆకలేసింది. టేబుల్ మీదున్న హాట్ ప్యాక్స్ మీద మూతలు తీసి చూశాడు. ఓ దాంట్లో పూరి, బంగాళదుంపల కూర ఉన్నాయి. గిరికి ఉప్మా ఇడ్లీ లాంటివి నచ్చవు, పెసరట్టు పూరి లాంటివి కావాలి బ్రేక్ఫాస్ట్గా. టేబుల్ మీదే పెట్టున్న ప్లేట్లో వాటిని సర్వ్ చేసుకుని టీవీ చూస్తూ తిన్నాడు. ఇంతలో లండన్ నుంచి కూతురు ఫోన్ చేసింది. నాన్న స్కైప్లోకి రా. ల్యాప్టాప్ ఆన్ చేసి వాళ్లతో 1 గంట సేపు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ బద్ధకంగా పడుకుని 2 లేచి స్నానం చేసి అన్నం తిన్నాడు. అన్ని కూరలు నచ్చవు గిరికి, చాలా నిషేధాలు పరిమితులు ఉన్నాయి. రాధ చాలా జాగ్రత్తగా అతనికి కోపం రాకుండా వంట చేస్తుంది. సాయంత్రం 6 దాటుతుండగా వచ్చింది రాధ. ఎలా గడిచింది రోజు? అలసటగా నవ్వుతూ అడిగింది. జవాబుగా నవ్వాడు. అతని నుదుటి మీద మృదువుగా చుంబించింది రాధ. రాధా, పక్కనే పడుకున్నామని మృదువుగా పిలిచాడు. ఏమిటి మల్లచెండు, రాధ అయింది? కొంటెగా నవ్వుతూ అడిగింది. నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఏమిటి? దిగ్గుర లేచి కూర్చుంది. అవును, రుక్మిణి రేపు సాయంత్రం వస్తోంది, పొద్దున స్కైప్లో మాట్లాడాను. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే 6 అయిందా, గొడుగుతున్నట్లుగా చెప్పింది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, చెప్పాడు గిరిధారి. ఈ 6 గృహిణి పాత్రని ఎలా పోషించాను? పేలవంగా నవ్వుతూ అడిగింది. అద్భుతంగా. అయినా రాధ, నువ్వు పెళ్లి చేసుకుని ఉండాల్సింది, సానుభూతిగా చెప్పాడు. ఏమో గిరి, నువ్వు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాక పెళ్లి మీదకి మనసు పోలేదు. పెద్దవాళ్ళుంటే మందలించి చేసేవాళ్ళేమో, నీకు తెలుసుగా నేను మామయ్య దగ్గర పెరిగాను, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. అదృష్టమో దురదృష్టమో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇలా ఒంటరిగా బ్రతకటం అలవాటైపోయింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? ఇబ్బందిగా కదిలాడు గిరిధారి. చవకగా వచ్చిందని ఇంత దూరంలో ఇల్లు కొన్నావు. ఇది తూర్పులో ఉంటే మా ఇల్లు పడమరలో ఉంటుంది. వర్కింగ్ డేస్లో రాలేను, వీకెండ్స్ బయటికి తీసుకెళ్ళకపోతే రుక్మిణి ఊరుకోదు. మా ఆఫీసు ఇక్కడికి దగ్గరని కొనుక్కున్నాను, అంతేకాని చవకని కాదు. మీ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంటే, రుక్మిణి డెలివరీకి వెళ్తే కానీ నాకు కుదరదనమాట. అవును, సారీ. పర్లేదు, అప్పుడప్పుడు రుక్మిణి పుట్టింటికి పెళ్ళిళ్ళకి వెళ్తుంటుందిగా, రాధ భారంగా చెప్పింది. అవును, అప్పుడు నీ దగ్గరికే వస్తుంటాగా, ఇక పడుకుందాం, రేపు పొద్దున్నే లేవాలి నేను, ఆవులిస్తూ చెప్పాడు గిరిధారి. 6 ఇల్లాలు లేకపోయినా ఇంటిని అద్దంలా ఉంచారే, మెచ్చుకోలుగా చెప్పింది రుక్మిణి. పని మనిషి కూడా లేకుండా, నవ్వాడు గిరిధారి. మీకు ఏవీ ఓ పట్టాన నచ్చవు, భోజనానికి ఎంత ఇబ్బంది పడ్డారు అని చాలా బాధపడ్డాను, కానీ అమ్మాయికి అవసరం తప్పలేదు, నొచ్చుకుంది రుక్మిణి. లండన్ నీళ్లు నీకు పడ్డాయో, 5 చిన్నదానివైనట్లున్నావు, గుసగుసలాడుతూ చెప్పాడు గిరిధారి. మనవరాలున్న రుక్మిణి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడింది. చాలా రోజుల తర్వాత భార్య చేతి వంటని తృప్తిగా తిన్నాడు భోజన ప్రియుడైన గిరిధారి. పడక మీద చిరపరిచితమైన స్పర్శ కూడా వినూత్నంగా అనిపించింది. రుక్కు, ప్రేమగా పిలిచాడు. ఆమె స్నిగ్ధంగా పలికింది. నువ్వు లండన్కి వెళ్లే ముందు ఏదో నెక్లెస్ కొనుక్కుంటానన్నావు కదూ? అవును, అన్కట్ డైమండ్ నెక్లెస్. రేపెళ్ళి కొనుక్కో.
నిజంగా? సంభ్రమంగా అడిగింది. అవును, ఈ 6 నెలలు నా జీతం పెద్దగా ఖర్చు కాలేదు. మావారు శ్రీవారు మా మంచివారు, రాగం తీసింది రుక్మిణి. ఆమెని గాఢంగా కౌగలించుకుంటూ అనుకున్నాడు గిరిధారి. ఈ భోజన సౌఖ్యం, ఈ పడక సుఖం కోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చింది, ఎంత భావుకతని ప్రేమని నటించాల్సి వచ్చింది.